హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో కూరగాయలను చూసినట్టుగా అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో స్వప్న శాస్త్రం ప్రకారం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో కూరగాయలను చూసినట్టుగా అయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు కలలో పళ్ళని చూస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో దానికంటే మంచి ఫలితాలు ఈ కూరగాయల కళ ఈకపోయినా కూడా ఇది కూడా చాలా మంచి కళ అనే చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏవైతే పనులు చేస్తారో అలాంటి పనులు సజావుగా జరుగుతాయని కళ మీకు సూచిస్తుంది అంటే ఏ సమస్యలు లేకుండా చాలా స్మూత్గా జరుగుతాయని కళ మీకు సూచిస్తుంది రాబోయే రోజుల్లో మీరు చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు ఒకవేళ మీకు మానసిక ఒత్తిడి ఉన్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి మానసిక ఒత్తిడిలు ఉండబోవని కళ మీకు సూచిస్తుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు మీ కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు చాలా మంచి సమయాన్ని చూడబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో ఏదైనా ప్రత్యేకమైన కూరగాయని చూసినట్టుగా అయితే స్వప్న శాస్త్రం ప్రకారం దానికి వేరే అర్థాలు ఉంటాయి ఒకవేళ మీరు మీ కళలో ఒకటి కంటే ఎక్కువ వెరైటీ కూరగాయలను చూసినట్టుగా అయితే మాత్రమే ఈ వీడియోలో ఏవైతే అర్థాలు సంకేతాలను నేను మీకు వివరించానో ఆ అర్థాలు మీ కళకు వర్తిస్తాయి లేదంటే మీరు ఏ రకమైన కూరగాయని మీ కళలో చూసారో ఆ రకమైన కూరగాయకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మీరు సపరేట్గా తెలుసుకోవాలి అవేంటి అనేది రాబోయే రోజుల్లో నేను సపరేట్ వీడియోలను చేసి అంటే ఎటువంటి కూరగాయని చూస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో నేను వేరే వీడియోలను చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో మీరు సపరేట్గా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే